పార్టీ క్రమశిక్షణ సంఘం అధ్యక్షుడు బలహీన వర్గాల ఆశాజ్యోతి శాసనమండలి సభ్యులు బచ్చుల అర్జునుడు గారి అకాల మరణం తెలుగుదేశం పార్టీకి వ్యక్తిగతంగా నాకు తీవ్రమైనటువంటి తలకి గురి చేసినటువంటి సంగతి గుర్తు చేసుకుంటున్నాను. బచ్చుల అర్జునుడు ఒక సాధారణమైనటువంటి కుటుంబంలో పుట్టి స్వయం కృషితో అంచెలంచెలుగా ఎదిగి స్థాయికి వచ్చారు. కోఆపరేటివ్ పార్టీ అధ్యక్షుడిగా, మచిలీపట్నం మున్సిపల్ చైర్మన్గా, తెలుగుదేశం పార్టీ ఉమ్మడి జిల్లా అధ్యక్షుడిగా, శాసనమండలి సభ్యుడిగా, క్రమశిక్షణ సంఘం అధ్యక్షుడిగా, ఏ పదవి ఆయన చేసినా సరే పదవి ఆయనకి అలంకారం కాదు, పదవికే ఉన్నతి చెప్పినటువంటి వ్యక్తి. అందులో రాజకీయ చైతన్యం కలిగినటువంటి కృష్ణా జిల్లా, ఉమ్మడి కృష్ణా జిల్లా, ఎంతోమంది ఉద్యమం ఉన్నటువంటి జిల్లాలో తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడిగా ఏ ఒక్కరిని నొప్పించకుండా అందరినీ సమన్వయపరుస్తూ అధినేతకి నాయకులకి మధ్యవర్తిగా ఉండి సమర్థవంతమైనటువంటి పార్టీ అధ్యక్షుడిగా పేరు తెచ్చుకున్నటువంటి వ్యక్తి బచ్చుల అర్జునుడు గారు. ఈ మధ్యకాలంలో నేను రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు అయిన తర్వాత, ఆయన క్రమశిక్షణ సంఘం అధ్యక్షుడు అయిన తర్వాత, ఇంకా మా ఇద్దరి మధ్యలో ఎక్కువ సమయం గడిపే అవకాశం దొరుకుతుంది. శాసనమండలిలో నేను మంత్రిగా ఉన్నప్పుడు కానీ, ఈరోజు అధ్యక్షుడిగా ఉన్నప్పుడు కానీ ఆయనతో ఒక కుటుంబపరమైనటువంటి బంధం ఏర్పడింది. అటువంటి వ్యక్తి ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు. అకాలంగా మరణం చెందడం తెలుగుదేశం పార్టీ తీవ్రంగా వ్యక్తిగతంగా చాలా లోతం చెప్తుంది. ఏది ఏమైనా సరే దేవుడు ఆయన సేవలు, ఆయన క్రమశిక్షణ ఎప్పుడూ మేము పరిగణలోకి తీసుకొని ముందుకెళ్తామని చెప్తున్నాము. ఆయన యొక్క ఆత్మకి శాంతి కలగాలని, వారు భార్య ఆవిడ కూడా ఈ మధ్యకాలంలో ఆరోగ్యం బాగలేకపోతే ఆవిడ గురించి కూడా నిరంతరం చక్కగా చూసుకున్నాం. ఈరోజు ఆయనే ఆవిడ కంటే ముందు చనిపోయిన